రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒక రోజుతో ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి, అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అంబేద్కర్ గారు దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు, కానీ ఈరోజు అట్టడుగున ఉన్న ఆ బడుగు బలహీన వర్గాల న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు, కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎన్ని ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని ముందు కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది. కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు. మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ ఆగాలి. దళితులకే కాదు ప్రతి వర్గానికి చెందాల్సిన గౌరవం వారికి చెందాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. మరొకసారి ఎలక్షన్లు వస్తున్న వేళలో రాష్ట్ర ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా సాక్షిగా ఒక ప్రమాణము చేయాలి. ఆ ప్రమాణము ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలను సపోర్ట్ చేయమని, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడని పార్టీలకు మేము మద్దతు ఇవ్వమని, మన రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కోసం కొట్లాడని పార్టీలకు మద్దతు ఇవ్వమని, మన బాగు గురించి, మన రాజధాని గురించి ఆలోచన చేయని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు ఇవ్వబోమని జెండా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.